బీర్ తయారీలో ప్రధానంగా ఉపయోగించే మొక్క ఆప్షన్స్ ఏ ద్రాక్ష బి వరి సి బార్లీ డి చెరుకు ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బార్లీ బీర్ తయారీలో ప్రధానంగా ఉపయోగించే మొక్క ఏదంటే బార్లీ జామ పండ్లలో లభించే పోషకాలు ఆప్షన్స్ ఏ కాల్షియం విటమిన్ సి బి సోడియం విటమిన్ సి సి సోడియం విటమిన్ ఏ డి కాల్షియం కొవ్వులు ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాల్షియం విటమిన్ సి జామ పండ్లలో లభించే పోషకాలు ఏవంటే కాల్షియం మరియు విటమిన్ సి చాక్లెట్ను ఏ మొక్క నుంచి ఉత్పత్తి చేస్తారు ఆప్షన్స్ ఏ చెరుకు బి బియోబ్రోమా సి సిలానిటాడ డి కొలా ఎక్యుమినేటా ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి థియోబ్రోమా కోకో చాక్లెట్ను ఈ మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు నిమ్మకాయలో పులుపుగా ఉండటానికి కారణమైన పదార్థం ఆప్షన్స్ ఏ సిట్రిక్ ఆమ్లం బి ఎసిటిక్ ఆమ్లం సి కార్బోనిక్ ఆమ్లం డి సర్ఫ్యూలిక్ ఆమ్లం ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిట్రిక్ ఆమ్లం నిమ్మకాయలు ఉప్పులుప్పుగా ఉండడానికి సిట్రిక్ ఆమ్లం కారణం తేయాకు మొక్క పత్రాల్లో లభించే ఆల్కలైడ్ పేరు ఆప్షన్స్ ఏ థిఫిన్ బి థియాన్ సి కెఫిన్ డి అట్రోఫిన్ ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి థియిన్ తేయాకు యొక్క పత్రాలు లభించే అరక లైడ్ ఏంటంటే థీన్ కాలిఫ్లవర్లో మనం తినే భాగం ఆప్షన్స్ ఏ కాణం ప్రత్యేకత శాఖలు బి అగ్రోకోరకానికి చెందిన లేత పత్రాలు సి పరిపక్వం చెందిన ముదురు తెల్ల పత్రాలు డి పరిపక్వం చెందని రసయుత పుష్ప విన్యాసం ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కుంకుమ పువ్వులో ఉపయోగించే భాగాలు ఆప్షన్స్ ఏ వేయించిన కేసరాలు బి ఎండిన కీలాలు కీలగ్రాలు సి పుష్పాసన భాగాలు డి ఎండిన రక్షిక ఆకర్షణ పత్రాలు ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎండిన కీలాలు కీలగ్రాలు కుంకుమ పువ్వులోని భాగాలు కొబ్బరి జనన స్థానంగా చెప్పే దేశం ఆప్షన్స్ ఏ చిల్లీ బి మలయా సి చైనా డి ఆస్ట్రేలియా ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చిల్లీ కొబ్బరి జనన స్థానంగా చెప్పే దేశం చిల్లీ మానవుడు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న ప్రాచీన తృణధాన్యం ఆప్షన్స్ ఏ గోధుమ బి ఓట్స్ సి బార్లీ డి వరి ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బార్లీ మానవుడు పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న తృణధాన్యం ఏదంటే బార్లీ పప్పు ధాన్యాలను అందించే మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి ఆప్షన్స్ ఏ మాల్వేసి బి సి ఫాబేసి డి అనకార్డియోసీ ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫాబీసీ మొక్కలకు కుటుంబానికి చెందినది పాప్కార్న్ తయారు చేయడానికి అవసరమైన తృణధాన్యం ఆప్షన్స్ ఏ సజ్జలు బి మొక్కజొన్న సి రాగులు డి జొన్నలు ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి మొక్కజొన్న పాప్కార్న్ తయారు చేయడానికి అవసరమైన తృణధాన్యం మొక్కజొన్న కందుల యొక్క శాస్త్రీయ నామం ఏది ఆప్షన్స్ ఏ కజానస్ కజాన్ బి సైసర్ సి పైసం సటైవం డి గైసిన్ మార్క్స్ ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కజానస్ కజాన్ కందుల యొక్క శాస్త్రీయ నామం కజానస్ కజాన్ కింది వాటిలో ప్రోటీన్లు అధికంగా లభించే మొక్క ఆప్షన్స్ ఏ పెసర్లు బి సోయాబీన్ సి బఠానీ డి వేరుశెనగ ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోయాబీన్ ప్రోటీన్లు అధికంగా లభించే మొక్క సోయాబీన్ కింది వాటిలో మిథ్యాతృణ ధాన్యం ఏది ఆప్షన్స్ ఏ సెటారియా బి ఫ్లూంబాజినేలా ఫాగోఫైరం డి పాలిగానం ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫాగోఫైరం విత్యాతృణ ధాన్యం ఏదంటే ఫాగోఫైరం చిరుధాన్యాల గింజల్లో తినే భాగం ఆప్షన్స్ ఏ పిండం బి బీజరంధ్రం సంక్లిష్టం బి బీజకవచం డి అంకురచ్చడం ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అంకురచ్చడం చిరుధాన్యాల గింజల్లో తినే భాగం ఏదంటే అంకురచ్చడం పప్పు ధాన్యాల్లో లభించే పోషకాలు ఆప్షన్స్ ఏ కొవ్వులు బి ప్రోటీన్లు సి కార్బోహైడ్రేట్లు డి పైవన్ని ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ పప్పు ధాన్యాల్లో లభించే పోషకాలు కృష్ణ జయ పద్మ జమున సవర్మతి అనేవి ఏ పంటకు సంబంధించిన వంగడాలు ఆప్షన్స్ ఏ జొన్న బి రాగులు సి మొక్కజొన్న డి వరి ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వరి పంటకు సంబంధించిన వంగడాలు పాలిష్ చేయడం వల్ల వరి పోషక విలువ పెరుగుతుందా తగ్గుతుందా యువర్ ఆప్షన్స్ ఏ తగ్గుతుంది బి పెరుగుతుంది సి పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది డి మార్పు ఉండదు ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తగ్గుతుంది పాలిష్ చేయడం వల్ల వరి పోషక విలువ తగ్గిస్తుంది అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ వంగడాలకు ఉదాహరణ ఆప్షన్స్ ఏ ప్రతాప్ బి సోనాలిక కళ్యాణ్ సోనా డి పైవన్ని ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్ని అధిక దిగుబడిని ఇచ్చే గోధుమ వంగడాలకు ఉదాహరణ ప్రతాప్ సోనాలిక కళ్యాణ్ సోనా ఇవన్నీ వస్తాయి అవినా ఏ మొక్క యొక్క శాస్త్రీయ నామం ఆప్షన్స్ ఏ గోధుమ బి మొక్కజొన్న సి వరి డి ఓట్స్ ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఓట్స్ అవినా యొక్క యొక్క నామం దీని ఏ మొక్కదంటే ఓట్స్ యొక్క శాస్త్రీయ నామం